ఎక్కడున్నావు బే? చీకట్లో. మరి నువ్వు? మీ ఇంటి వాకిట్లో. తలుపు తీసే ఉంది, వచ్చేసే. వస్తున్నా వస్తున్నా. చచ్చిపోయేలాగున్నావు కదా. ఏమ్రా పొద్దు పొద్దున్నే దేవదాస్ గెటప్ వేసుకొని కూర్చున్నావు? స్కార్ఫ్ నాది. ఎప్పుడు తీసుకున్నావు? అది ఆ రోజు. ఫాల్తుగా వైఫై పాస్వర్డ్ కూడా చేంజ్ చేసావా? నువ్వు వైఫై కోసం వచ్చావా నా కోసం వచ్చావా? అచ్చే అది కాదే చెప్పేది. నువ్వు ఎందుకు ఎడుస్తున్నావురా పొద్దుటి నుండి? అది కాదే, వ్యాలంటైన్స్ డే వచ్చింది, ఒక్క లవర్ కూడా లేదు తెలుసా? మొన్న ఎయిత్స్ డే వచ్చింది, ఎయిత్స్ లేదా నేర్చావా? అది అలాగే లేదనే, సబ్లక్షన్ కోసం ఎడుస్తున్నాను. సెట్ అయ్యారొద్దు, మ్యాటర్ ఏంటో చెప్పు. అంటే అది అది మార్నింగ్ సబ్లక్షన్ ప్రపోజ్ చేశానే తడిపేసింది. సారీ. దీనికి దారుణాలు కొంచెం డిస్టెన్స్ కొని చెప్పాలి. అదేంటోరా, రోహిత్ శర్మ సెంచరీ కొట్టానంటే నమ్మచ్చేమో కానీ నువ్వు ప్రపోజ్ చేసావని నేను అస్సలు నమ్మను. నిజంగానే ప్రపోజ్ చేశానా? సరే చెప్పు, సెన్సేషనా సెపరేషనా? అది మార్నింగ్ పార్క్లో కూర్చున్నప్పుడు అమ్మది నమ్మొచ్చేస్తుంది. ఎలా ప్రపోజ్ చేద్దాం? ఐ లవ్ యూ, ఐ లవ్ యూ చీతూ దగ్గర ఉంది. ఇంకా బెటర్ ప్రపోజ్ చేద్దాం. ఒక నిమిషం ఒక నిమిషం. మీ దగ్గర బ్యాండేడ్ ఉందా? ఏంటి బ్యాండేడ్? బ్యాండేడ్? బ్యాండేడా? దేనికి? అంటే మిమ్మల్ని చూసి లెవెల్ పడినప్పుడు నా మొక్కలు దెబ్బతగిలింది అందుకని. ఇంత దారుణంగా ప్రపోజ్ చేశాను అబ్బయ్యా. తూ ఎదవా, ఇంకెన్నాళ్ళ ఇలా అమ్మాయిల చేత చీ కొట్టించుకుంటూ ఉంటావు. పుట్టకొస్తే ఒక అక్షర ముక్క రాదు కానీ ప్రతి ఏడు ప్రపోజ్ చేయడానికి రెడీ అవుతాడు. ప్రపోజ్ చేయడం, రిపీట్ చేయడం, సిగ్గులేదారా? అంటే తిడితే తిట్టు, కొడితే కొట్టు, కానీ దీని మాత్రం కొంచెం పక్కన పెట్టు. అంటే ఇంట్రడక్షన్లో నాకు ఇంట్రాగేషన్లు అంటే రై. అంటే ఉద్యోగం లేకపోయినా ఊరుకోవచ్చు, బ్యాంక్ బ్యాలెన్స్ లేకపోయినా బతికేయచ్చు, కానీ గర్ల్ ఫ్రెండ్ లేకుండా బతకడం అంటే ఈ రోజుల్లో కొంచెం కష్టం కదా. అచ్చా, అయినా తెలుగు సినిమా హీరోయిన్ అనవసరమైన క్వశ్చన్లు, హిందీ సినిమా హీరోయిన్ అర్థం కాని రియాక్షన్లు ఏంటే చూబే. అంటే నీదే సొల్యూషన్ ఏమైనా ఉంటే చెప్పచ్చు కదా. అమ్మాయిలకి ప్రపోజ్ చేయడానికి నాలుగు దారులు ఉన్నాయి. అవునా, ఏంటవి? ఫస్ట్ వన్, డైరెక్ట్ అటాక్. హలో ఎస్ఎస్మి, బేసికల్లీ నేను కొంచెం స్ట్రైట్ ఫార్వర్డ్. చిన్నప్పటి నుంచి నాకు కొంచెం బలుపు ఎక్కువ, క్లోజప్ షాట్లో కిర్రాక్కున్నావు. నువ్వు నాకు పిచ్చ పిచ్చగా నచ్చావు, నేను కూడా నీకు నచ్చానంటే చెప్పు. మ్యాట్నీకి రెండు బ్యాల్కన్ టికెట్లు ఉన్నాయి. బర్గర్ కొనలేని వాడికి బంపర్ ఆఫర్ తగిలినట్టు బందులో ఒక్కడికి మాత్రమే ఇలాంటిది వర్కౌట్ అవుతుంది. మరి మిగిలిన వాళ్ళు? అవి మడిచి అదే సీట్లో నువ్వు కూర్చో. గాల్ తీసింది చిన్న బతుకు. ఈ అమ్మాయిలందరూ అరాజకానికి ఆధార్ కార్డులు తెరే. ఆయన యావరేజ్ గుండా అబ్బాయి ఆనరే మీకు. రే కాబోయ్ వాడు పవన్ కళ్యాణ్లో పవర్ఫుల్గా ఉండడం తప్పారా? పవర్ఫుల్లా? మీకు కావాల్సింది ట్రాన్స్ఫార్మరా లేదంటే లైఫ్ పార్ట్నరా? ఇలాగైతే నువ్వు వెళ్ళిపోతావు. నాకు ఎలాగ చెప్పవు కానీ అట్లీస్ట్ దీనికైనా చెప్పు. చెప్పలే చెప్పలే చెప్పు. రెండో చెప్తేనే. ఇవ్వు బే. ఇచ్చాక చెప్పు. సెకండ్ మెథడ్, అడగంది అమ్మాయిన అన్నం పెట్టదు. మా అమ్మ అడగకుండానే అన్నం పెడుతుంది. ముఖం పగిలిపోద్ది, మూసుకొని విను. చెప్పు. అలాగే గిఫ్ట్ ఇవ్వంది గర్ల్ ఫ్రెండ్ కూడా పడదు. రియల్లీ? చిక్లెట్కి చాక్లెట్కి పడే వాళ్ళ నుండి ల్యాప్టాప్ ఇచ్చిన లుక్ ఇవ్వని పాపలు కూడా ఉన్నారు. అవునా? అవును. కావాలంటే ఒక ఫ్లాష్ కట్టేసుకో. ఏంట్రా ఇది? అంటే రెసిషన్ వాళ్ళు కొంచెం రేట్లు పెరిగాయి. చిన్న పువ్వు అని చెప్పి చీప్గా చూడకు. రేపు పొద్దున్న బేరవాడైనా సరే బొకే పట్టుకొస్తాను. నలిపేసింద్ర బాబు. నీ కక్కుర్తి. ఇలా పూలు కొనడానికి పర్స్ సహకరించని వాళ్ళు, గిఫ్ట్స్ కొనలేని గరీబ్ లవర్స్ ఫాలో అయ్యే నెక్స్ట్ మెథడ్ లవ్ లెటర్. లవ్ లెటరా? యా. జీవితంలో ఎప్పుడూ లీవ్ లెటర్ రాయని వాడు కూడా లైఫ్లో ఒక్కసారైనా లవ్ లెటర్ రాస్తాడు. ఎలా? హౌ? ప్రీస్కూల్లో నేర్చుకున్న కర్సివ్ రైటింగ్, హై స్కూల్లో నేర్చుకున్న ఎస్సే రైటింగ్, రెండు కలిపి కొట్టే అంతే. ఒక్కసారి స్టార్ట్ చేస్తే ఇంజనీరింగ్ ఆన్సర్ షీట్ లాగా, ఎండమోన నవల్ లాగా లెంత్ విడుతు కరెక్ట్ సెటప్ వర్కౌట్ అవుద్దంటవా? లవ్ యాక్సెప్ట్ చేస్తే ఫేస్బుక్లో ఫ్రెండ్స్ అందరికి గుండు కొట్టిస్తా అని మొక్కో, అదే వర్కౌట్ అవుతుంది. ఇది ఏదో వర్కౌట్ అయ్యేలాగా. ఏంట్రా ఇది? ఓపెన్ చేయి. సరుకుల లిస్టా? కాదు, నా ప్రేమలేఖ. డియర్ సుబ్బలక్ష్మి, నువ్వే
ఐ యామ్ సన్, యు ఆర్ మై మూన్. ఐ యామ్ క్లౌడ్, యు ఆర్ మై రెయిన్. ప్రకృతి. ఐ యామ్ ట్రాక్, యు ఆర్ మై ట్రైన్. మన జర్నీ. బట్ యు ఆర్ నార్మల్, ఐ యామ్ పాగల్. నువ్వంటే పిచ్చి. ఛీ, అది లవ్ లెటరా వెదర్ రిపోర్టా? ఈ లవ్ లెటర్ ఏమని అలాగే. ఇంకొక ఐడియా ఏమైనా ఉంటే చెప్పు. స్ట్రాటజీ అంటే అమ్మాయిని కన్విన్స్ చేయలేనప్పుడు కన్ఫ్యూజ్ చేయి. ఇదేదో చాలా ఈజీగా ఉంది. ఇప్పారు ఏంటి మళ్ళీ వచ్చావు? ఈరోజు నేను చెప్తా, నువ్వు విను. ఏం చెప్తావు? ఈరోజు నా బ్రేక్ఫాస్ట్ బ్రెడ్ ఆమ్లెట్. అయితే ఒక గుడ్డు పుట్టినప్పుడు 25 మార్కులు సంపాదించుకుంటుంది. అది రేకుల షెడ్ నుంచి రిఫ్రిజిరేటర్లోకి వెళ్ళినప్పుడు 50 మార్కులు సంపాదించుకుంటుంది. కిచెన్లో పెనం మీద పడి ఆమ్లెట్ అయినప్పుడు 75 మార్కులు సంపాదించుకుంటుంది. బేక్ చేసిన బ్రెడ్తో కలిపి 100 మార్కులు సంపాదించుకుంటుంది. ఫైనలీ వాట్ ఐ వాంట్ టు సే ఇస్ దాట్ ద రిలేషన్షిప్ బిట్వీన్ బాయ్ అండ్ గర్ల్ మస్ట్ బీ లైక్ బ్రెడ్ అండ్ ఆమ్లెట్, బట్ మస్ట్ నాట్ బీ లైక్ బీర్ అండ్ బీరకాయ. అర్థం కాలేదంటే డిక్షనరీ తీసుకో, అసలు అర్థమే లేదంటే లైట్ తీసుకో. ఆపరా నీ ఏదో ఇమాజినేషన్లు, ఆ పాప ఇంకా. ఇట్స్ ఓకే, కానీ అయినా దరిద్రం నెత్తి మీద డిస్కో ఆడుతుంటే ఎలాంటి స్ట్రాటజీస్ అని వర్కౌట్ అవ్వు. అయినా కంటెంట్లో క్లారిటీ ఉన్నా, ఇంటెంట్లో ఇంటెన్సిటీ ఉన్నా నా ప్రపోజల్స్ యాక్సెప్ట్ చేయరేంటే? అయినా నువ్వు కూడా ఒక అమ్మాయివే కదా, నీకు కూడా బాయ్ ఫ్రెండ్ ఉన్నాడు కదా, వాడు కూడా నీకు ప్రపోజ్ చేశాడు కదా, నువ్వేలా యాక్సెప్ట్ చేసావే? ఓకే 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 బాయ్. హే, యు నో వన్ థింగ్, ఐ లవ్ యూ. హే, ఏంటి సడన్ గా? నువ్వంటే నాకు చాలా ఇష్టం, నీతో జీవితం అంతా ఉండాలనుకుంటున్నా. నువ్వు నీ మైండ్లో కాకుండా గుండెల్లో చోటిస్తావు అనుకుంటున్నా. వీడేంట్రా గుండెల్లో చోటు అడుగుతున్నాడు అనుకున్నావా? మైండ్ అన్నీ మర్చిపోతూ ఉంటుంది, కానీ గుండె ఎప్పుడు గుర్తు చేస్తూ ఉంటుంది. నువ్వు కూడా నా గుండెల్లోనే ఉంటావు. ఓయ్ ఇటు చూడు, విల్ యూ మ్యారీ మీ? ఏంటి ఇలా ప్రపోజ్ చేస్తే పడిపోయావా? రే, వాడు నాకు ప్రపోజ్ చేయలేదురా, ప్రామిస్ చేశాడు. రెండిట్లకి పెద్ద తేడా ఏంటో? నీ ప్రతి ప్రాబ్లం నేను తీరుస్తాను, ఇట్స్ ఎ ప్రపోజ్. నీ ప్రతి ప్రాబ్లంలో నేను తోడుంటాను, ఇట్స్ ఎ ప్రామిస్. తాళి కట్టడం ప్రపోజ్ చేయడం అయితే కలిసి 7 అడుగులు నడిచేదే ప్రామిస్. సో ఐ లవ్ యూ అనేది ప్రపోజల్ కాదు, ఇట్స్ ఎ ప్రామిస్ ఫ్రమ్ యూర్ హార్ట్. వస్తున్నా. ఐ ఫ్రెండ్ యూ, ఇట్స్ మై ప్రామిస్. ఐ ఫ్రెండ్ యూ టూ. బై. ఐ లవ్ యూ అనేది ప్రపోజల్ కాదు, ఇట్స్ ఎ ప్రామిస్ ఫ్రమ్ యూర్ హార్ట్. విల్ యూ మ్యారీ మీ? కాల్ చేసావు, మళ్ళీ బ్యాండేడ్ కావాలా? నేను ఏమైనా మెడికల్ షాప్లో కనిపిస్తున్నాను నీకు, ఎన్నిసార్లు చెప్పు. ఒక్క నిమిషం. రేపు సాయంత్రం మనం కలుస్తున్నాం. దేనికి? నీకు ప్రామిస్ చేయాలి. ఓకే.